లేచేసావా? ఈరోజు ఏం డే? సండేకి ఇంకా 2 డేస్ టైం ఉంది. ఓకే, గెట్ అప్ గెట్ అప్ కమ్ ఆన్. మ్యాథ్స్ హోంవర్క్ బ్యాగ్లో పెట్టుకున్నావు కదా, టాబ్లెట్స్? నై. ఎన్ని వేసుకోవాలి? లంచ్ అయిపోయిన తర్వాత స్మాల్ టాబ్లెట్ ఒకటి, బిగ్ టాబ్లెట్ ఒకటి. వెరీ గుడ్. బాటిల్లో నీళ్ళు లేకపోతే చిత్ర బాటిల్ తాగు, వేరే ఎక్కడ తాగదు. నేను 4 o'clock వచ్చి నేను పికప్ చేసుకుంటాను. ఓకే, నేను వెళ్ళా. ఈరోజు కూడా హాస్పిటల్కేనా? డాక్టర్ అంటే ఇంజెక్షన్ ఇస్తుందా? ఎందుకు ఇవ్వదు? హార్లిక్స్ తాగు అంటే తాగవు కదా. తాగకపోతే మన ప్రేయర్లో నీకు కళ్ళు తిరిగాయి కదా, అలాగే మళ్ళీ తిరుగుతాయి. డాక్టర్ అంటే ఇంజెక్షన్ ఇస్తుంది. రేపటి నుంచి రోజు హార్లిక్స్ తాతాడు ప్లీజ్ నాన్న, ఇంజెక్షన్ వద్దు. సరే సరే, కావ్య గుడ్ గర్ల్ అయిపోయిందని చెప్పేస్తా, ఇంజెక్షన్ వద్దులే. ఓకే, లేట్ అయిపోయింది, వెళ్ళు. ఓకే, బాయ్ నాన్న. బాయ్. అవుతుందేమో స్వాతి నాతో అని, మిమ్మల్ని నాన్న అని పిలవడానికి మన ఇంట్లోకి ఒకరు వస్తున్నారు అని మొన్నే భయం భయంగా మొదటిసారి చేతుల్లోకి తీసుకున్నట్టుంది. అప్పుడే 8 ఏళ్ళు అయిపోయాయా. చెకప్కి మందులకి 500, వేరే టెస్ట్లు ఏమైనా చేస్తే ఇంకో 5, మొత్తం ఒక 1000 డ్రా చేసుకుంటే ఇంకో 20,000 ఉంటుంది. కళ్ళు తిరిగి పడిపోయిందంటే నీరసమే ఉంటుందిలే. 20 నిమిషాలు ఎండలో ప్రేయర్ చేస్తే ఎవరికైనా కళ్ళు తిరుగుతాయి. ఈసారి తిండి దగ్గర మారంచిని చెప్తాను. కావ్యకేం కాదులే, కానీ కథ మొదలుపెట్టు. ఏం రాద్దా? జీవితం ఎంత అందంగా ఉంటుందో అంతే భయంకరంగా ఉంటుంది. ఎంత ఆనందంగా ఉంటుందో, డాక్టర్ దగ్గర నుంచి వచ్చేసరికి లేట్ అవుతుందేమో, కావ్యకి తినడానికి ఏదైనా తీసుకెళ్ళాలి. యాపిల్, యాపిల్ తీసుకెళ్తాం. జీవితం గురించి రాసేంత అనుభవం నాకుందా? పోనీ, నాకు తెలిసిందే రాద్దాం. నాకు తెలిసింది మిగతా వాళ్ళకి అర్థమవుతుందా? చదివేది వాళ్ళు అయినప్పుడు వాళ్ళకి అర్థమయ్యేటట్టే రాయాలి. అలా అయితే వాళ్ళ కథలే రాయాలి. కానీ ఎవరి కథ రాయాలి? చుట్టూ సరిగట్టిగా చూడు. ఈవెన్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్యాంటసీస్ ఆర్ బార్న్ అవుట్ ఆఫ్ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్. ఎంత గొప్ప కాల్పనికైనా పుట్టేది వాస్తవం నుంచే కదా. ఈ జనారణ్యంలో ప్రతి ఒక్కరికి ఒక కథ, ప్రతి కథకి ఎన్నో మలుపులు, ప్రతి మలుపుకి ఎన్నో అనుభవాలు. Thank you.
వరదలైపోయి కడలిగా పొంగు నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ నదివి నీవు కడలి నేను మరిచిపోబో కుమా మమత నీదే సుమా.